సివిల్ సప్లై హమాలీలాగానే జీసీసీ హమాలీలకు కూడా రేట్లు పెంచాలని, ఏరియాస్ వర్తింపజేయాలని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ వారిని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా పాడేరు అంబేద్కర్ సెంటర్లో ఏఐటియుసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసీ జిల్లా అధ్యక్షులు మన్మధరావు మాట్లాడుతూ, సివిల్ సప్లై హమాలీలతో సమానంగా గిరిజన ప్రాంతాల్లో కార్పొరేషన్ గిడ్డంగుల వద్ద, గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఆహార పదార్థాలు ఎగుమతి దిగుమతి చేస్తున్న హమాలీలకు కూడా కూలీ రేట్లు పెరగకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరోనా సమయంలో గిరిజన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు ఆహార ధాన్యాలు అందించడంలో గిరిజన కార్పొరేషన్ హమాలీలు ఎంతో శ్రమపడ్డారన్నారు. గిరిజన కార్పొరేషన్ ఎమ్మెల్యేస్ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీలు అధికారులు ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ క్రమం తప్పకుండా పనులు సాగిస్తున్నారన్నారు. కావున సివిల్ సప్లై హమాలీలకు చెల్లించే కూలీ రేట్లు జీసీసీ హమాలీలకు కూడా వర్తింపచేసేలా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వి పండుబాబు, సీతారామనాయుడు, చందు, వాసు, సుబ్బారావు, ఏజెన్సీ ప్రాంత అన్ని మండలాల హమాలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు నుంచి సమ్మెలోకి అనేది వెళ్ళడం అనేది జరిగింది. ఇది సివిల్ సప్లై హమాలీలకి, జీసీసీ హమాలీలకి కూడా ఒకేసారి అనేది ఎగుమతి దిగుమతి రేట్లు అనేది పెంచాలి. అయినప్పటికీ కూడా దాదాపు నెల 15 రోజుల క్రితం అనేది సివిల్ సప్లై హమాలీలకి అందరికీ కూడా ఎగుమతి దిగుమతి రేట్లు అనేది, కూలీ రేట్లు అనేది పెంచడం జరిగింది. వాళ్ళకి దసరా సందర్భంకి ఇచ్చే బోనస్ కానీ, స్వీట్ బాక్స్ డబ్బులు కానీ అన్నీ కూడా సమకూర్చడం అనేది జరిగింది. కానీ జీసీసీ హమాలీల తాలూకా పరిస్థితి వచ్చినప్పటికీ వీళ్ళని సమత తల్లి ప్రేమతోటి ఈరోజు అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తుంది. గిరిజన కార్పొరేషన్ ఏమాత్రం కూడా సివిల్ సప్లై అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అందరికీ ఏమాత్రం వీళ్ళకి వీళ్ళని గాలి కొదిలేసే పరిస్థితి అనేది కార్పొరేషన్లో హమాలీలు అందరూ కూడా ఉండే పరిస్థితి వచ్చింది. అందువల్ల వీళ్ళకి కూడా సివిల్ సప్లై హమాలీలకు ఇచ్చే ప్రతి డిమాండ్ కూడా, ప్రతి సౌకర్యం కూడా గిరిజన కార్పొరేషన్ హమాలీలకు కూడాను ఈరోజు ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తే ఈ సమ్మె పోరాటాన్ని ఏఐటీసీ ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరిగింది. దాదాపు 4 జిల్లాల్లో ఈరోజు నుంచి కూడా సమ్మె పోరాటం అనేది నిర్వహించడం జరిగింది. అధికారులందరికీ కూడా దాదాపు చట్ట ప్రకారం 15 రోజులు ముందుకుంటానే నోటీసులు అనేది అందరికీ ఇవ్వడం అనేది జరిగింది. అందువలన ఇది వెంటనే వీళ్ళ తాలూకు సమస్యలు అనేది పరిష్కరించాలనేసి, లేకపోతే ఈ సమ్మెను ఇంకా మండల స్థాయిలో కూడా ఉధృతం చేస్తామనేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.